తొండంగి మండలం కృష్ణాపురం గ్రామానికి వస్తున్నారు. అయితే మిషన్తో కోల్చడం కారణం ఏంటంటే ఎకరానికి గంటకి 3,000 రూపాయలు అవుతున్నాయి. అదే కోత కోయడం జరిగితే 11 కూలీలు అవుతున్నాయి. ఒక్కో మనిషికి 350 రూపాయలు 10 రూపాయలు ఏమో మళ్ళీ ఆటో సార్జి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోత కూలీలే 4,000 దాటైపోతున్నాయి. మరి చేను కొట్లకి అవి లెక్కేస్తే మొత్తానికి ఇవ్వ 4 అవుతుంది, 8,000 అవుతుంది. అయితే గడ్డి ఓ 500 రూపాయలు 3,000 రూపాయలు వచ్చినా ఇంకా 2,000 రూపాయలు సేవ్ అవ్వడం జరుగుతుంది. దాని మీద కోత మిషన్తో కోల్చడం జరుగుతుంది. అయితే ఈ కోత మిషన్కి మనం ఇక్కడ మిషన్ మండలానికి కృష్ణాపురం గ్రామానికి ఒకటే ఇవ్వడం వల్ల మనకి ఒక్కో రైతు 15 రోజులు టైం పడిపోతుంది. ఈ మధ్యలో సేలు నేల పట్టడం జరుగుతుంది. అందుకనేసి కృష్ణాపురం గ్రామానికి తొండంగి మండలం కృష్ణాపురం రైతులు ఇంకా మిషన్లో అందుబాటులో ఉంటే తొండంగి మండలానికి సబ్సిడీ ఇచ్చి మరొక మిషన్ తీసుకొచ్చినట్టయితే ఈ రైతులకి ఈ వర్షం బాధ లేకుండా కోడిన జరుగుతుంది. ఈ ఆలకు 15 రోజుల పాటు బాధపడుతుందంటే ఒక రైతు దేశానికి ఎన్ని ముక్క అనేసి చెప్పడం జరుగుతుంది. దేశానికి ఎన్ని ముక్క అన్న రైతు ఈవేళ నిరచ్చపడి చాలా బాధతో మిషన్ 15 రోజుల పాటు తిరుగుతున్నాడంటే ఆ స్వామి కూలి ఇవాళ 500 రూపాయలు చేసుకుంటాడు సామాన్యుడు స్వామి. అయితే ఈ స్వామి మామూలు భూమి కౌలికి చేసుకుని ఊడ్చడం జరుగుతుంది. కౌలికగా స్వామి చేశాను భూమికండి కౌలు చేసావు, కౌలు చేసి కూలి మానేసి 15 రోజులు పెట్టి తిరుగుతున్నావు. అంటే ప్రభుత్వం మనం ఒక తొండంగి మండలానికి ఇంకో కొన్ని మిషన్లో సర్దుబాటు చేసినట్టయితే కృష్ణాపురానికి ఇంకో మిషన్ సర్దుబాటు చేసినట్టయితే దెబ్బలేకుండా ఉంటుంది. ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే తొండంగి మండలం కృష్ణాపురం గ్రామానికి మరొక మిషన్ సాయం చేయవలసిందని రైతులు కోరడం జరుగుతుంది.